ग्राम వైదడ శ్రీని గారు కదా వైదడ రాంబాబు మీ పేరు ఇప్పుడు ఈ గ్రామంలో అందరికీ కూడా హౌసింగ్ లోన్స్ లేవు వాటర్ లేదు డ్రైన్ లేవు డ్రైన్ ఎక్కడ లేవు అనుకోండి కానీ మినిమం కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా బిందినీళ్ళు కంటే ఎక్కువ రావట్లేదు అలాగే రోడ్లు ఉంచి వేయడం కూడా చాలా దుర్మార్గంగా ఉంది ఇప్పుడు దీని స్టోరీ చెప్తున్నారు కదా ఈ బేస్మెంట్కి సంబంధించిన స్టోరీ అనుకుంటాం దీనికి సంబంధించిన స్టోరీ చెప్తున్నారు కదా దీని స్టోరీ ఏంటి ఈ పొన్నాడ సతీష్ గారి కాలం అంతా అప్పుడు 2014 లో ఆయన కాలంలో ఏం పూర్తి చేయలేదు తర్వాత కాలంలో ఇంకొక మనిషి మారాడు ఇంకొక టర్న్ అయిపోయింది తెలుగుదేశం టర్న్ అయింది అంతే కదా తర్వాత ధర్మిలో ఇప్పుడు మళ్ళీ ఇది మూడో టర్న్ అంటే 15 సంవత్సరాలు అవుతుంది మరి ఒక మత్స్యకారులు ఇక్కడ మా సోదరుడు పొన్నాడ సతీష్ కుమార్ గారు మరి ఎలా తమ్ముడు ఇలా మరి బీసీ సామాజిక వర్గంలో ఇలా మన సామాజిక వర్గానికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు ఇలా 15 సంవత్సరాలు అయినా ఇంతవరకు దీన్ని మూల పొలంలో మరి గ్రామంలో మన అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు అందరూ కలిసి ఉండే గ్రామంలో మరి దీన్ని ఇంతవరకు పూర్తి చేయడం చాలా బాధాకరం దీని మీద తక్షణం కొంచెం మీరు చర్య తీసుకొని మరి సోదరుడు అందరూ కూడా చాలామంది అందరూ కూడా దీనికోసం ఇక్కడ ఈ గ్రామంలో చెప్పడం సరే దాని మీద మరి నేను నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే నువ్వుండి కూడా ఇలా ఈ కళ్యాణ మండపం కట్టించకపోతే ఇంకెంతకన్నా చాలామంది ఇది లేదు అలాగే మత్స్యకారులకు చాలామందికి మరి రిలయన్స్కి సంబంధించిన డబ్బులు కూడా రావట్లేదని చెప్పి చాలామంది చెప్పారు అవన్నీ ఆ లోటు బోట్లు అన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనల్ని గెలిపించడానికి రాడు మనం చేసే మంచి పనుల వల్లే ప్రతి చోట కూడా వ్యతిరేకత పూర్తి స్థాయిలో వ్యతిరేకత మీ మీద వ్యతిరేకత అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఈ ఏంటి కమ్యూనిటీ హాల్ని తొందరగా మీరు పూర్తి చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు చేయకపోతే ఖచ్చితంగా రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ సంవత్సరంలోనే దీన్ని ఈ కమ్యూనిటీ హాల్ని మత్స్యకారుల కమ్యూనిటీ హాల్ని పూర్తి చేస్తానని చెప్పేసి ఈ మీ మత్స్యకారు సోదరులందరి సమక్షంలో మరి తెలుపుతో జల్ తీసుకుంటాను జనసేన मन अच्छा